ఏది శాశ్వతం? మీ గెలుపు, మీరు సంపాదించిన ఆస్తి, సంతోషం, బాధ, మీకున్న పేరు ప్రఖ్యాతులు, ఇవేవీ శాశ్వతం కాదు. ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. మరి ఏది శాశ్వతం? మీ యాటిట్యూడ్. గెలవాలి అని మీరు అనుకునే మీ విన్నర్ యాటిట్యూడ్, ఇదే శాశ్వతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు మీకు అందరికీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అనేది ఒక చాలా ముఖ్యమైన ఆలోచన. కానీ కొంతమంది ఒక్కసారి సక్సెస్ అయ్యారు అంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో సక్సెస్ చూడడానికి చాలా కష్టపడతారు. అలాగే కొంతమంది ఈ సక్సెస్ని రిపీట్ చేయగలుగుతున్నారు. వీళ్ళకి విన్నర్ యాటిట్యూడ్ అంటే ఏంటో బాగా తెలుసు. సక్సెస్ అనేది ఒక జర్నీ. సక్సెస్ అయ్యాము అంటే అర్థం మనకి ఉన్న నాలెడ్జ్ని, మనకున్న లిమిటేషన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అని. ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాము అంటే ఒక చట్రంలో ఇరుక్కుపోకుండా మనల్ని మనం కొత్తగా రోజు ఆవిష్కరించుకుంటున్నాము అని అర్థం. అదేంటి, కొంతమంది ఎలా వాళ్ళకున్న సక్సెస్ని రిపీట్ చేయగలుగుతున్నారు, కొంతమంది ఎలా సక్సెస్ని రిపీట్ చేయలేకపోతున్నారు? విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవాడికి, మామూలు వాడికి తేడా ఏంటి? ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఫేమస్ కోట్స్ చెప్తాను. ఆ కోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు సక్సెస్ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చి, మీ జీవితంలో సక్సెస్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి మీలో ఉన్న ఆ విన్నర్ యాటిట్యూడ్ని పెంచుతుంది. ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ అటాచ్ టు నథింగ్. చాలామంది వాళ్ళకు ఒక సక్సెస్ వస్తే ఆనందంగా ఉంటారు, అలాగే ఇంకా చాలామంది ఫెయిల్ అయితే చాలా బాధగా ఉంటారు. ఈ రెండు సర్వసాధారణం. ఒక గోల్కి ఎయిమ్ చేసినప్పుడు సక్సెస్ అవుతాము అని పూర్తిగా నమ్మాలి, చాలా బలంగా నమ్మాలి. ఈ క్రమంలో ఒకవేళ మనం ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్కి పూర్తిగా అటాచ్ అయిపోకూడదు. అంటే ఫెయిల్యూర్కి కారణాలని తెలుసుకుని వాటిని మనం పర్సనల్గా తీసుకుని, నన్ను జనాలు ఇంకా ఫెయిల్యూర్గానే చూస్తారు, ఫెయిల్ అయ్యాను కదా ఇంకొకసారి ట్రై చేయడం వేస్ట్, ఇలాంటి రకరకాల ఒపీనియన్స్కి మనకు వచ్చేసి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మనం ఇంకెప్పుడు సక్సెస్ వైపు వెళ్ళాం, కొత్తగా ఏ పని చేయలేం. సో ఈ కోట్లో చెప్పినట్టు సక్సెస్ అవుతాము అని నమ్మండి. ఒకవేళ ఫెయిల్ అయితే దానికి అటాచ్ అయిపోయి జీవితం అయిపోయింది అన్నట్టు కూర్చుని పోకండి. మళ్ళీ మీ సక్సెస్ని నమ్ముకుని కొత్తగా పనులు చేయడం మొదలు పెట్టండి, మళ్ళీ సక్సెస్ని సాధించండి. సక్సెస్ ఈజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ఫెయిల్యూర్. సక్సెస్ వల్లే చాలామంది తర్వాత ఫెయిల్ అవుతారు అని అర్థం. అదేంటి అలా ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? సక్సెస్ అనేది ఏదో మీరు కష్టపడి సాధించింది మాత్రమే కాదు, ఆ సక్సెస్ని మీరే చాలా కష్టపడి దగ్గరుండి క్రియేట్ చేసుకున్నారు. ఆ సక్సెస్ని ఒక మంచి స్టూడెంట్గా నిజాయితీగా కష్టపడి సాధించారు. కానీ ఎప్పుడైతే సక్సెస్ అవుతారో మీలో ఆ స్టూడెంట్ మళ్ళీ కనిపించడు. జనాల పొగడ్తల వల్లనో, సక్సెస్ అయ్యాను అనే పొగరు వల్లనో మీలో ఆ నిజాయితీగా నేర్చుకునే స్టూడెంట్ ఇంకెప్పుడు ఉండడు. మీ సక్సెస్కి బాగా సాటిస్ఫై అయిపోయి ఇంత ఎఫర్ట్ పెట్టి సాధించాం కదా అని రిలాక్స్ అయిపోతాడు. ఆ గెలుపుకి బాగా అటాచ్ అయిపోతాడు. విన్నర్కి ఉండవలసిన యాటిట్యూడ్ ఇది కాదు. అందుకే మీ సక్సెస్ కూడా మీ ఫెయిల్యూర్కి కారణం అవుతుంది. ఎప్పుడైనా సక్సెస్ అయితే దాన్ని ఎంజాయ్ చేయండి, కానీ మీలో ఉన్న ఆ ఫ్యూచర్ని ఇష్టపడే నిజాయితీగా ఉండే ఆ స్టూడెంట్ని దాచేయకండి. ఆ స్టూడెంట్ని బయటికి తీయండి, అతన్ని కొత్తగా నేర్చుకునేవ్వండి, కొత్తగా మళ్ళీ పనులు చేయనివ్వండి. అప్పుడే సక్సెస్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. Nearly all men can stand adversity, but if you want to test a man's character, give him power. చాలా మంది వాళ్ళ జీవితంలో ఎన్నో సహిస్తారు. బాధ, కోపం, మోసం, కష్టాలు, నష్టాలు, ఇలాంటి ఎన్నో బాధ కలిగించే దశలను మనుషులు సహించడానికి అలవాటు పడిపోయారు. దీంట్లో పెద్ద గొప్ప ఏమీ లేదు, దీనివల్ల వాళ్ళ క్యారెక్టర్ పెద్దగా బయటపడదు. కానీ ఒక మనిషి యొక్క నిజమైన క్యారెక్టర్ తెలియాలి అంటే ఆ మనిషికి ఒక సక్సెస్ వస్తే తెలుస్తుంది, లేదా ఆ మనిషికి ఒక పవర్ ఇస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు చాలా చెప్తాడు, నేను గనక సక్సెస్ అయ్యాను అంటే అది చేస్తాను, ఇది చేస్తాను అని. మన రాజకీయ నాయకుల్లోనే చూస్తూ ఉంటాం, పవర్ ఇవ్వండి తర్వాత ప్రాణం ఇస్తాను అని అంటారు. కానీ గెలిచిన తర్వాత ఎంతమంది చేసిన ప్రామిసెస్ని నిలబెట్టుకుంటారు? చాలా చాలా తక్కువ మంది. ఎందుకంటే జనాలు ఆ సక్సెస్తో వచ్చిన పవర్ని కేవలం వాళ్ళ బెనిఫిట్కి మాత్రమే వాడుకుంటారు. దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ గెలవడం అనేది చాలా కష్టమైపోతుంది. ఆ పవర్ని అడ్డుపెట్టుకుని బ్రతుకుతారు, కానీ మళ్ళీ సక్సెస్ అవ్వాలి కదా అనే ఆలోచనని వదిలేస్తారు. ఈ పవర్ చాలే అనే థాట్ ప్రాసెస్కి వచ్చేస్తారు, ఇది కాదు విన్నర్కి కావాల్సింది. ఇలా ఆలోచించడం వల్ల మీరు ముందుకు వెళ్ళలేరు. ఒక విన్నర్కి కావాల్సింది ఒక సక్సెస్ వచ్చినా మళ్ళీ ఇంకొక సక్సెస్ వైపు వెళ్ళాలి అనే ఆలోచన ఉండటం. అసలైన విన్నర్ గుండె క్యారెక్టర్ ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఇదివరకు తాను ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉండటం. He
He became so powerful, the only thing he was afraid of was losing his power, which eventually, of course, he did. ఈ కోట్ చూసి కంగారు పడకండి. చాలామంది వాళ్ళ సక్సెస్కి ఆ సక్సెస్ వల్ల వచ్చే పవర్తో బాగా అటాచ్ అయిపోతారు. మళ్ళీ ఆ పవర్ని పోగొట్టుకుంటారేమో అని మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ మొదలు పెడతారు. వాళ్ళకి గెలిచామనే ఆనందం కన్నా మళ్ళీ ఓడిపోతామేమో అనే భయంతో ఎక్కువగా బ్రతుకుతుంటారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిన సక్సెస్ని ఫ్యూచర్లో మళ్ళీ క్రియేట్ చేయడం మానేసి ఇప్పుడున్న సక్సెస్ని కాపాడుకుంటంలో వాళ్ళ శ్రమని తెలివిని వాడేస్తారు. అందుకే ఎప్పుడైనా ఒక సక్సెస్ ఉన్నవాడు లేదా పవర్లో ఉన్నవాడు ధైర్యంగా ఇంకొక అడుగు ముందుకు వేసే గుణం విన్నర్ యాటిట్యూడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని దాచేసి సక్సెస్ని కాపాడుకునే పనిలో పడతారో ఎప్పటికైనా ఆ సక్సెస్ లేదా ఆ పవర్ పోక తప్పదు. విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఉన్న పొజిషన్ మీద కన్నా రేపు తాను తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆలోచిస్తాడు. ఎలా గెలవాలి, నన్ను నేను కొత్తగా మళ్ళీ మళ్ళీ ఎలా ఆవిష్కరించుకోవాలి, తనలో ఉండే ఈ ఆలోచనని ఎప్పటికప్పుడు అక్కిలి రాజేస్తూనే ఉంటాడు. ఐ ఫర్మ్లీ బిలీవ్ యూ నెవర్ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ బీయింగ్ ద ఫార్మర్ ఎనీథింగ్. ఒక మనిషి గురించి చెప్పే సమయంలో ఈయన ఆ కాలంలో చాలా మంచి కళాకారుడు అని అంటారు. అలాగే మన ఫ్రెండ్, నేను 2 ఇయర్స్ బ్యాక్ మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీని, లేకపోతే నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీ స్టార్ట్ చేశా, ఇలాంటివి చెప్పడం మనం వింటాం, ఇవన్నీ మామూలే. కానీ ఇక్కడ చాలామందికి అర్థమయ్యేది ఏంటంటే ఇతను ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదేమో అని. జీవితంలో ఎలాంటి ఎదుగు లేకుండా అదే పాత గొప్పలు చెప్పుకుంటూ గనక మనం ఉంటే ప్రస్తుతం అంత గొప్పగా మనం ఏమీ చేయడం లేదు అని అర్థం. అందుకే ఎప్పుడైనా మనం ఇదివరకు బాగా చేసేవాళ్ళం అనే మాటలకి పొంగిపోకుండా, ఆ మాటలకి ఆగిపోకుండా తర్వాత ఏం సాధించాలి, తర్వాత ఎలా డెవలప్ అవ్వాలి అనేది ఆలోచించాలి. విన్నర్ యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏం సాధిస్తున్నాం అనే ధ్యాస ఉన్నవాడు. తన చరిత్ర నుంచి ఇన్స్పైర్ అయ్యేవాడే కానీ తన చరిత్రలో చేసింది చాలే అని బ్రతికేవాడు కాదు. ద మూమెంట్ యూ హ్యావ్ అరైవ్డ్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ అవుట్ అగైన్. ఈ ప్రపంచం ఎప్పుడూ కొత్త కొత్తగా పరిణామాలు చెందుతూనే ఉంటుంది. అయితే దాన్ని ఏమీ పట్టించుకోకుండా మనం ఏదో సాధించేశాంలే అని అక్కడే ఆగిపోతే ప్రపంచం మనల్ని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళిపోతుంది. చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చేసే ఒక తప్పు ఏంటంటే వాళ్ళు చేస్తున్న అదే పనిలో ఆగిపోయి ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉండిపోతారు. అదే కంపెనీలో లేకపోతే వాళ్ళున్న అదే పొజిషన్లో అలాగే పనిచేస్తూ అదే రిపీటెడ్గా ఉండిపోతారు. కానీ వాళ్ళు పర్సనల్గా ఒక చోట అలాగే స్తంభించిపోకుండా ఇదివరకు మనకు వచ్చిన గెలుపు లేదా ఓటమి వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ని మన ధైర్యంతో జత కలిపి ఒక కొత్త క్రియేషన్ వైపు అడుగు వేయాలి. మనం గెలిచామంటే అర్థం గెలిచేసాం ఇక చాలు అని కాదు, కొత్తగా ఇంకేం చేయాలి అని, కొత్తగా ఇంకా ఏమి గెలవాలి అని. మన చుట్టూతో ఉన్న సరిహద్దుల్ని మనమే చెరిపి ముందుకు వెళ్ళాలి. దీనికి మన లిమిటెడ్ థింకింగ్ పనికిరాదు, మనలోని విన్నర్ యాటిట్యూడ్కి మాత్రమే దీన్ని సాల్వ్ చేయడం వదిలి. మిమ్మల్ని ఎప్పుడు గెలుపు బాటలో నిలిపేలా మీ ఆలోచనలు ఉంటేనే మీ జీవితంలో ఎదుగుదల ఎప్పటికీ ఉంటుంది. The only way to enjoy another meal is to get hungry. జీవితంలో వచ్చే చిన్న సక్సెస్ కూడా మనుషులు ఆగిపోతారు, వాళ్ళలో మళ్ళీ ఆ ఆకలి అనేది రాదు. విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవాడికి ఈ ఆకలి ఒక గోల్తో ఆగదు. మీరు ఒక దశకి చేరుకోవాలంటే మధ్యలో వచ్చే చిన్న చిన్న ఊరుల్లో ఆగిపోకూడదు. మీ ఆలోచనలో అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే మీరు శ్రీహరికోట దాకా వెళ్తే సరిపోదు. ఇక్కడికే మీరు సంతృప్తి చెందితే ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు. మీ గోల్ ఏంటి, అది తీరేదాకా ఆ ఆకలి అనేది ఉండాలి. విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఈ గోల్తో చాలులే అని సరిపెట్టుకోకూడదు. ఒక్కొక్క గోల్ని దాటుకుంటూ ప్రతి గెలుపుతో తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏదైనా సాధించామంటే అది ఎక్కువ కాలం నిలవదు, దాన్నే పట్టుకుని మనం వేలాడకూడదు. గెలిచిన వెంటనే మీ ప్రయాణం ఏమిటో మళ్ళీ ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అదే ఒక విన్నర్కి ఉండే బలమైన మైండ్ సెట్. ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, యూఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. నువ్వు ఉండే ప్లేస్లో నిన్ను మించిన గొప్పవాడు లేడు అంటే నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు అని అర్థం. ఎందుకంటే మీకు ఇంకా అక్కడ కొత్తగా నేర్చుకుంటానికి ఏమీ లేదు. ఎప్పుడైనా మీరు ఉండే ప్లేస్లో మిమ్మల్ని మించిన స్మార్ట్ పర్సన్ లేడు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, నిజంగా మీరు అక్కడ ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అదే పనిని రిపీట్గా చేస్తున్నారా. విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవాడికి ఒకే గుంపులో విజయానికి అలవాటు పడటం ఇష్టం ఉండదు. కొత్తగా నేనేమి నేర్చుకుంటున్నాను అనే ఆలోచన బలంగా విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవాడికి ఉండాలి. ఆల్వేజ్ మేక్ యువర్ ఫ్యూచర్ బిగ్గర్ దాన్ యువర్ పాస్ట్. మీ పాస్ట్ కన్నా, మీ ప్రెజెంట్ కన్నా మీ ఫ్యూచర్ గొప్పగా ఉండాలి అంటే ఒకటే దారి,
మీరు మీ పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ వైపు అడుగు వేయడమే. మీ ఆలోచనని ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సక్సెస్ని వదిలేస్తే ఫెయిల్ అవుతాం అనే ఆలోచన విన్నర్ యాటిట్యూడ్ ఉన్నవారికి ఉండదు. కొత్తగా ఏం నేర్చుకున్నాం అని మాత్రమే ఒక విజేత ఆలోచిస్తాడు. మీ పాస్ట్ ఘనంగా ఉన్నా అసలు బాగుండకపోయినా పెద్దగా మీకు తేడా లేదు. మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అదే మీకు ముఖ్యం, అదే మీకు ప్రాధాన్యం. వాట్ గాట్ యు హియర్ వోంట్ గెట్ యు దేర్. మీరు ఒక చోట ఆగిపోకూడదు, మీకు వేరే దారి కూడా లేదు, మీరు ముందుకు వెళ్లాల్సిందే. ఇక్కడ దాకా రావడానికి మీకు ఉపయోగపడిన స్కిల్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ ఉపయోగపడతాయి అనే ఆలోచనని నమ్మకండి. కొత్తగా గోల్స్ చేరుకోవడానికి కొత్త లెసన్స్ నేర్చుకోవాల్సిందే, కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. కొన్ని కొన్నిసార్లు మీరు నేర్చుకున్నది వదిలేసి కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దేనికి వెనకడుగు వెయ్యకూడదు. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఎ డిఫరెంట్ యూ. మీ ప్రతి అడుగు కొత్తగానే ఉంటుంది. అది మీలో మీకే ఒక కొత్త స్వభావాల్ని పరిచయం చేస్తూనే ఉంటుంది. మీలో ఒక కొత్త మనిషి రోజు రోజు పుడుతూనే ఉంటాడు. మీరు కనేది ఒక పెద్ద కల అయితే ఆ కలకు తగ్గ మనిషిగా ఎదగవలసిన బాధ్యత మీదే. ఆ కలని నెరవేర్చే ఒక యోధుడిగా మార్పు చెందవలసిన పూర్తి హక్కు మీదే. గుర్తుంచుకోండి, మీరు వేసే ప్రతి అడుగులో కొత్త మార్పుకి ఇబ్బంది పడకూడదు. మార్పే మార్గదర్శకంగా మీ కొత్త గెలుపు వైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. బియాండ్ ఎ సర్టన్ పాయింట్ దెర్ ఇస్ నో రిటర్న్. ద పాయింట్ హ్యాస్ టు బి రీచ్డ్. ప్రస్తుతం మీరు జీవితంలో ఎలాంటి స్టేజ్లో ఉన్నారు, సక్సెస్లో ఉన్నా ఫెయిల్యూర్లో ఉన్నా మీరు ముందుకు వెళ్ళవలసిందే. మీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్దాం అనుకుంటున్నారా? దానికన్నా బ్యాడ్ ఐడియా ఇంకొకటి లేదు. అలాంటి అనుకూలతలు ఏవి ఇక్కడ ఉండవు. కాబట్టి మీరున్న పొజిషన్లో మీరు ముందుకు దూసుకు వెళ్ళడానికి మీకు ధైర్యం కావాలి. మీలో ఒక కమిట్మెంట్ ఉండాలి. ఎలా అయినా ముందుకు సాగడమే మీ లక్ష్యం తప్ప ఆగిపోయి బాధపడటం, ఆగిపోయి అక్కడే ఆనందపడటం కాదు. సక్సెస్కి ఆగిపోవడం అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్. సక్సెస్ తర్వాత ఇంకొక సక్సెస్ వైపు వెళ్ళడమే గ్రోత్ మైండ్ సెట్. మరి మీరు ఎలాంటి ఫేజ్లో ఉన్నారు? మీరు గెలుపులో ఉన్నారా? మిమ్మల్ని అందరూ పొగడ్తలతో ముంచేసి మీ జీవితంలో మీరు ఇంకేమీ చేయక్కర్లేదు అని చెప్తున్నారా? వాళ్ళ మాట వినకండి. వాళ్ళు మిమ్మల్ని ఓడిపోమంటున్నారు, అది తెలుసుకోండి. పోనీ మీరు ఓటమిలో ఉన్నారా? మీ చుట్టూతో ఉన్నవారు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా? మీ వల్ల ఏమీ కాదంటున్నారా? మీరు దేనికి పనికి వస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారా? మీ ఎదుగుదలని వాళ్ళ మాటలతో ఆపుదామని అనుకుంటున్నారా? మీ ప్రతి పనిని వాళ్ళు జడ్జ్ చేస్తున్నారా? తెలుసుకోండి, వాళ్ళకి వెనక్కి తిరిగి చెప్పండి, మిమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదని. ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోండి, విజేతకి విరామం ఉండదు. జై హింద్.